నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ లో ఒక సినిమా చూశాను. ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసి 3 క్యారెక్టర్స్ లో నటించిన దానవీర శూరకర్ణ ఆ సినిమా పేరు. ఈ మూవీ చూసిన తర్వాత మైండ్ లో 2 విషయాలు చాలా బలంగా రిజిస్టర్ అయిపోయాయి. ఒకటి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే, రెండోది కర్ణుడి పాత్ర. మహాభారతం మొత్తంలో చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించే పాత్ర ఏంటి అని అడిగితే నేను డెఫినెట్ గా కర్ణుడి పేరు చెప్తాను. నా వరకు అయితే మహాభారతంలో మిగిలిన పాత్రలన్నీ కూడా ఒక ఎత్తు అయితే కర్ణుడి పాత్ర ఒకటే ఒక ఎత్తు. ఎందుకంటే మిగిలిన పాత్రల్లో లేని ఒక స్పెషల్ రిలేటబుల్ ఫ్యాక్టర్ కర్ణుడిలో ఉంటుంది. మహాభారతంలో అందరూ డెమిగాడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే కర్ణుడు మాత్రం మన లైఫ్ లో చాలా విషయాల్లో రిలేట్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన వాళ్ళ నుండి కర్ణుడిని స్టాండ్అవుట్ చేసే స్పెషల్ ఫీచర్ ఏంటంటే సహజంగా వచ్చిన కర్ణుడి కవచ కుండలాలు. ఏ ఆయుధం కూడా ఛేదించలేని కవచ కుండలాలు కర్ణుడి ఒంటి మీద బుట్టుకతోనే ఉంటాయి. అసలు ఇంత ఫ్యాసినేటింగ్ గా అనిపించే ఈ కర్ణుడి స్టోరీ ఏంటి, కర్ణుడి నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, మహాభారతం అనేది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి. కానీ అంత అనుభవం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కర్ణుడి గురించి కొన్ని లైఫ్ లెసన్స్ మాత్రం కంపైల్ చేయడం జరిగింది. సో కర్ణుడి గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మీరు మహాభారతాన్ని తప్పకుండా చదవాల్సిందే. సో వీడియోలోకి వెళ్తే ముందుగా బర్త్ స్టోరీ ఆఫ్ కర్ణ. పూర్వం దంభోదవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు వరం కోరుకో అని అడగ్గా అతను తనకి చావు లేకుండా అమరత్వం ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి సూర్య భగవానుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యం అని చెప్పి ఇంకేమైనా కోరుకో అని చెప్తాడు. అప్పుడు ఈ దంభోదవుడు తనకు 1000 కవచాలు ప్రసాదించమని, అలాగే తనని మనిషి తప్ప ఇంకెవరూ చంపకుండా ఉండే విధంగా వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు దంభోదవుడు తనకు 1000 కవచాలు ప్రసాదించమని, అలాగే తనని మనిషి తప్ప ఇంకెవరూ చంపకుండా ఉండేలాగా వరం ఇవ్వమని అడుగుతాడు. సూర్య భగవానుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అయితే వరం పొందిన తర్వాత ఊరికే ఉండకుండా ఈ దంభోదవుడు మహర్షుల మీద, మామూలు మనుషుల మీద దాడులు చేయడం మొదలు పెడతాడు. భూమి మీద రాక్షసులు విరుచుకుపడినప్పుడు మహావిష్ణువు కొత్త అవతారం ఎత్తి వాళ్ళని అంతం చేయడం ఆనవాయితీ. అయితే ఈ దంభోదవుణ్ణి అంతం చేయడానికి ఒక్క విష్ణువు శక్తి సరిపోదు, ఇద్దరు విష్ణువుల శక్తి కావాలి. అందుకే మహావిష్ణువు, ఆదిశేషుడు కలిసి ధర్మమూర్తి అనే దంపతులకు కవల పిల్లలుగా పుడతారు. వీరినే నరనారాయణులు అని పిలుస్తారు. ఈ నరనారాయణులు ఇద్దరూ కలిసి దంభోదవుడికున్న 999 కవచాలని ఛేదిస్తారు. నరనారాయణులు తనని అంతం చేయడం తథ్యం అని రియలైజ్ అయిన తర్వాత దంభోదవుడు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి శరణ కోరుకుంటాడు. ఈ దంభోదవుణ్ణి చంపడంలో అడ్డుపడిన సూర్యుడిపై కోపంతో, మీరు వచ్చే జన్మలో మానవులుగా పుట్టి నానా అవస్థను పడతారు అని నరనారాయణులు శపిస్తారు. ఈ శాపం కారణంగా సూర్యుడు, దంభోదవుడు కలిసి ఒకే రూపంగా సహజ కవచ కుండలాలతో కర్ణుడిగా పుడతారు. ఇక కర్ణుడి పుట్టుకు వెనుకున్న మరో బ్యాక్ స్టోరీ ఏంటంటే, కుంతీదేవి గురుభక్తి సేవల్ని మెచ్చి దుర్వాస మహర్షి తనకి సంతాన సాఫల్య మంత్రాన్ని ప్రసాదిస్తాడు. తాను పొందిన వరాన్ని టెస్ట్ చేయాలి అని కుంతీదేవి ఆశపడుతుంది. తన ఇష్టదైవం అయిన సూర్య భగవానుణ్ణి సంతాన సాఫల్య మంత్రం ఉపయోగించి ప్రార్థిస్తుంది. తన ప్రార్థన మన్నించి కుంతీదేవికి సూర్యుడు సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుణ్ణి ప్రసాదిస్తాడు. కానీ పెళ్లి కాకుండా పుట్టాడు కాబట్టి తనకి కుటుంబానికి అవమానం అని కర్ణుణ్ణి పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది కుంతీదేవి. తర్వాత నదిలో వదిలేసిన కర్ణుడు సూత కులానికి చెందిన అధిరాధుడు, రాధా దంపతులకు దొరుకుతాడు. పండితులు వాసుసేనుడు అని పేరు పెట్టినా కూడా తల్లి రాధ మాత్రం కర్ణ అన్న పేరు ఖాయం చేస్తుంది. వాళ్లే కర్ణుణ్ణి పెంచి పెద్ద చేస్తారు. సో ఇదే కర్ణుడి పుట్టుక వెనుకున్న కథ. నెక్స్ట్, జర్నీ ఆఫ్ కర్ణ. యవ్వన దశకు చేరుకున్న కర్ణుడు విలువిద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి శిష్యుడిగా చేరాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ద్రోణాచార్యుడికి ఉండే జాతి అహంకారం, అర్జునుణ్ణి మాత్రమే మహావీరుణ్ణి చేయాలి అన్న దురుద్దేశంతో ఏకలవ్యుణ్ణి కూడా చేతి బ్రొటన్వేలు అడిగిన స్వభావం కర్ణుడికి నచ్చదు. అందుకే కర్ణుడు ఈ ద్రోణాచార్యుడు భీష్ముడికే గురువైనటువంటి భార్గవరాముడి దగ్గరికి శిష్యుడిగా చేరతాడు. భార్గవరాముడు జాతి అహంకారానికి వ్యతిరేకి. తన లక్ష్యం కూడా అదే అని చెప్పి కర్ణుడు భార్గవ ముని దగ్గర శిష్యుడిగా చేరతాడు. విలువిద్యలో వీరుడవుతాడు. ఈ భార్గవ ముని కూడా కర్ణుడి యొక్క వీర పరాక్రమాలకి, గురుభక్తికి మెచ్చి తన శిష్యుల్లో నువ్వే మేటి అని చెప్పి కర్ణుడికి గరుడాస్త్రం,
తిరుగులేని భార్గవ అస్త్రాలను ప్రసాదిస్తాడు. అలాగే ఆ అస్త్రాల్ని ప్రయోగించేటప్పుడు జపించే మంత్రాల్ని కూడా బోధిస్తాడు. అయితే ఒకరోజు బాగా అలసిపోయినటువంటి ఈ భార్గవ ముని విశ్రమిస్తాను అని అంటాడు. ఎలాంటి సౌకర్యం లేని ఆ అడవిలో తన తొడని తలగడానుకుని సేదతీరమని కర్ణుడు అంటాడు. ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు తన కొడుక్కి అంటే అర్జునుడికి దీటుగా కర్ణుడు ఎదగడం ఇష్టం లేక కుట్ర పన్నుతాడు. అదే సమయంలో ఇంద్రుడు ఒక కీటకం రూపంలో వచ్చి కర్ణుడి తొడకి గాయం చేస్తాడు. విపరీతంగా రక్తం కారుతుంది. కానీ గురువుకి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఆ నొప్పిని కూడా భరిస్తాడు. కారుతున్న రక్తం ఒంటికి తాకి భార్గవ ముని నిద్రలేస్తాడు. ఏం జరిగిందో అర్థం కాని గురువుకి కర్ణుడు తన తొడకి ఒక కీటకం వల్ల గాయమైంది అని, రక్తం కారుతున్నా సరే మీకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక నొప్పిని భరించాను అని చెప్తాడు. ఇది విన్న తర్వాత ఇంతటి శౌర్యం ధైర్యం కేవలం క్షత్రియుడికే సాధ్యమవుతుంది అని, అబద్ధం చెప్పి తన దగ్గర విద్యలు నేర్చుకుంటావా అని కోపంతో, తన దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోదువుగాక అని భార్గవ ముని కర్ణుణ్ణి శపిస్తాడు. గురువు శాపానికి బాధపడిన కర్ణుడు తాను క్షత్రియుణ్ణి కాదు అని సూతపుత్రుణ్ణి అని చెప్తాడు. కోపంతో తొందరపాటులో ఇచ్చిన శాపానికి భార్గవ ముని కలత చెంది దానికి ప్రతిగా తన విల్లును రథాన్ని కర్ణుడికి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు తన గమ్యం వైపు ప్రయాణిస్తూ ఉండగా ఇంద్రుడు కర్ణుణ్ణి మరొక శాపానికి గురి అయ్యేలాగా చేస్తాడు. మార్గ మధ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు సింహం రూపంలో ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. పక్కనే ఉండే గోవులకు హాని జరుగుతుందేమో అని గమనించిన కర్ణుడు సింహం వైపు బాణాన్ని విసురుతాడు. కానీ సింహం మాయమైపోవడంతో ఆ బాణం గోవుకు తగిలి చనిపోతుంది. తనకు ప్రాణాధారమైనటువంటి గోవును చంపినందుకు కోపంతో ఆ బ్రాహ్మణుడు, నువ్వు కూడా అంత్య సమయంలో నాలాగే నిరాధారుడి అవుతావు అని శపిస్తాడు. ఆ తర్వాత తన రథానికి భయపడి ఒక చిన్న పాప తన చేతిలోని నేతి గిన్నెని నేల మీద పడేస్తుంది. ఏడుస్తున్న ఆ పాపకి తన నేతిని నేను మళ్ళీ కొనిస్తాను అని కర్ణుడు చెప్పగా, నాకు నేల మీద పడిన నెయ్యి కావాలి అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు నెయ్యి పడిన మట్టిని పిండి నెయ్యి తీస్తూ ఉండగా, నీ కండకవరంతో తనని నొప్పిస్తావా అని భూదేవి కోపంతో, యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలోకి కుంగిపోయి భంగపడతావుగాక అని శపిస్తుంది. ఇలా కొన్ని శాపాల తర్వాత కర్ణుడు కౌరవుల పక్షాన చేరతాడు. రక్త సంబంధం రాజ్యం కంటే స్నేహబంధానికే కర్ణుడు ప్రాధాన్యత ఇవ్వడం, కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన యుద్ధం చేయడం, దేవేంద్రుడే తనని దానం అడిగాడు అని తన కవచకుండలాలు దానంగా ఇవ్వడం, యుద్ధంలో తన కొడుకులందరినీ కోల్పోవడం, చివరికి క్షణాల్లోనే తన శాపాలన్నీ కంటగట్టుకుని ఒకేసారి రావడం వల్ల కర్ణుడు ప్రాణాల్ని కోల్పోతాడు. చివరికి ప్రాణం పోతున్నప్పుడు కూడా శ్రీకృష్ణుడికే దానాన్నిచ్చి దానవీర సూరకర్ణ అన్న నామాన్ని సార్థకం చేసుకుంటాడు. అయితే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లైఫ్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెసన్స్ ఫ్రమ్ కర్ణాస్ లైఫ్. మన లైఫ్లో అనుకోకుండా వచ్చిన కష్టాలకి ఇబ్బందులకి మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం. ఇక లైఫ్ అయిపోయింది అని తెగ టెన్షన్ అవుతూ ఉంటాం. కానీ కర్ణుడు తన గమ్యంలో మొదట్లోనే తన జీవితాన్ని అంతం చేసే శాపాలకు గురవుతాడు. అయితే నేను ఎంత కష్టపడినా ఏం సాధించినా చివరికి ఆ శాపాల వల్ల చనిపోవాల్సిందేగా అని గాని, ఆ శాపాల వల్ల ఎప్పుడు ప్రాణం పోతుందో అని తన జీవితంలో ఆగిపోవడం కానీ చేయలేదు. తన కీర్తిని చాటుకుంటూ తన పేరు నిలుపుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. మనం కూడా కర్ణుడిలాగే లైఫ్లో వచ్చే కష్టాలకి ఇబ్బందులకి కుంగిపోకుండా ముందుకు సాగిపోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో సిచ్యువేషన్లో మనం చిన్న చిన్న విషయాలకే మాటలు మార్చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక వైపు ఉన్నప్పుడు మనకు అనుకూలంగా లేకపోతే వేరే వైపుకి వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కర్ణుడు పాండవుల పక్షాన చేరినట్లయితే రాజ్యం విజయం అన్నీ వరిస్తాయి అని తెలిసి కూడా తనని మొదటగా నమ్మిన కౌరవుల పక్షాన్ని ఉండిపోతాడు. రక్త సంబంధం రాజ్యం కంటే కూడా దుర్యోధనుడి స్నేహబంధానికి వాల్యూ ఇచ్చాడు. మీరు అనొచ్చు కర్ణుడు ధర్మం పక్షాన లేడు కదా అని. అవును, నిజమే, కర్ణుడు ధర్మం పక్షానైతే లేడు, కానీ ధర్మపక్షంగానే ఉన్నాడు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మహాభారతంలో కర్ణుడి పాత్రను గమనిస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత మూడోది, ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తే ఎందుకు చేసావు అని అడిగితే, నేను సావాసం చేసిన వాళ్ళు మంచివాళ్ళు కాదు, అలాగే నేను పెరిగిన వాతావరణంలో అందరూ తప్పులు చేసేవాళ్లే అని తమ తప్పుకి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ కర్ణుడు అధర్మంతో సావాసం చేస్తూ కూడా ధర్మంగా నడుచుకోవచ్చు అని నిరూపించాడు.
కురుక్షేత్రంలో ఎవరు ఎంత ధర్మాన్ని తప్పినా సరే కర్ణుడు మాత్రం ఏనాడు ధర్మాన్ని తప్పలేదు. సో ఇలా కర్ణుడిని చూస్తే చెడు సావాసంలో ఉన్నంత మాత్రాన చెడ్డ పనులు చెయ్యాలి అనే రూల్ ఎక్కడా లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలానే మనం చేసే తప్పులకు మిగిలిన వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదని కర్ణుడు నేర్పిస్తాడు. ఇక నాలుగోది, ప్రస్తుతం అందరూ జాలికి కరుణికి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని చూసి మీరు కూర్చున్న చోటే కదలకుండా అయ్యో పాపం అని అనడం జాలి. అలా కాకుండా పడిపోయిన వాళ్ళని చూసి వెంటనే స్పందించి వారు పైకి లేవడంలో సహాయపడితే అది కరుణ. మన జనరేషన్ జాలి చూపించడం కంటే కరుణ చూపించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ కరుణ గుణం, దాన గుణం కర్ణుణ్ణి చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. దానం అంటే అడిగిన వాడికి లేదు అనకుండా ఇవ్వమని మాత్రమే కాదు, అనర్హుడికి ఇవ్వద్దు అని కూడా తెలుసుకోవాలి. మనం తినగా మిగిలిన దాన్ని ఇస్తే అది న్యాయం, అదే మనం తినే దాంట్లో సగం ఇస్తే సాయం, మనం తినడం మానేసిస్తే నష్టపోవడం మాత్రం ఖాయం. ఇది కర్ణుడి లైఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా చివరిగా ఐదోది, ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్స్ వరుసగా 5 సార్లు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తే చాలు, నాకు ఈ మధ్య అసలు ఏది కలిసి రావడం లేదు అని తెగ ఫీల్ అయిపోతున్నారు. కానీ కర్ణుడు ఆఖరి క్షణాల్లో అయినా జీవితం మొత్తం కూడా అదృష్టం గురించి, కాలాలు కలిసి రావడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తాను మంచి అని నమ్మిన దాన్ని నిర్భయంగా చేసుకుంటూ పోయాడు. లక్ ఫేవర్ చేయకపోయినా సరే, తన పక్షాన ఉన్న వాళ్ళు కలిసి రాకపోయినా సరే, ఎప్పుడూ కర్ణుడు వెనకంజ వేయలేదు. కొన్నిసార్లు మనకు కలిగే చిన్న చిన్న నష్టాలకే టైం బాగాలేదు, లక్ లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీక్షతో మన కర్తవ్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలని కర్ణుడి జీవితం మనకి నేర్పిస్తుంది. మహాభారతంలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఏదో ఒక లైఫ్ లెసన్ నేర్పుతుంది, ప్రత్యేకంగా కర్ణుడి పాత్ర. అయితే వాళ్ళంతా కూడా వీరులని, సూర్యులని, దేవుళ్ళని ఆరాధించడంతో సరిపెట్టుకోకుండా వాళ్ళ జీవితం నుండి మనం ఒక విషయాన్ని నేర్చుకుని ఆచరణలో పెట్టుకుంటే మనకే మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మహాభారతంలోని కర్ణుడి జీవితం నుండి కూడా మన లైఫ్కి ఉపయోగపడే కొన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.